హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ ప్లస్ వన్ టీవీ. మనం ఎకో ఫ్రెండ్లీ ఇన్వెన్షన్స్ పేరుతో వస్తున్న సిరీస్లో గత కొన్ని ఎపిసోడ్లలో మనం సాంప్రదాయత ఇంధన వనరుల గురించి మాట్లాడుకున్నాం. అంటే రిన్యూవబుల్ ఎనర్జీ గురించి. అంటే ప్రస్తుతం మనకు విద్యుత్ అనేది శిలాజ ఇంధనాలు లేకపోతే ఇంధనాలు మండించడం ద్వారా వస్తుంది. తద్వారా కార్బన్ ఉద్గారాలు పెరిగి గ్లోబల్ వార్మింగ్ ఎక్కువవుతుంది. సో మనం రిన్యూవబుల్ ఎనర్జీ ద్వారా ఎలా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారో, ఆ టెక్నాలజీ ఏంటో మాట్లాడుకున్నాం. ఇందులో భాగంగానే మనం ఇప్పటికే సోలార్ ఎనర్జీ ఏ రకంగా మనకు ఉపయోగపడుతుందో తెలుసుకున్నాం. ఈరోజు మనం అత్యంత ముఖ్యమైన టాపిక్ విండ్ ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం. సో విండ్ ఎనర్జీలో ఏ దేశాలు ఏ రకంగా ఉన్నాయి, ఇందులో వస్తున్న సాంకేతిక అభివృద్ధి ఏ రకంగా ఉంది అనే అంశాన్ని మనం ఈరోజు మాట్లాడుకుందాం. వాతావరణ మార్పులకి ప్రధాన కారణమైన ఇంధన వినియోగాన్ని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమకూర్చుకోవడం మనం సాధించాల్సిన మొదటి లక్ష్యం. ప్రకృతిలో మనకు కావలసినంత ఉష్ణశక్తి, గతిశక్తి అందుబాటులో ఉన్నాయి. సూర్యుడి నుంచి వచ్చే కాంతిలో ఉండే థర్మల్ ఎనర్జీ, సముద్రాల అలల్లోంచి విండ్ ఎనర్జీ, అలాగే సముద్రపు ఉపరితలాలపై ఉండే గాలిలోని కైనెటిక్ ఎనర్జీని వాడుకోగలిగితే మన ఇంధన అవసరాల కన్నా కొన్ని వందల రెట్ల ఎనర్జీ అందుబాటులో ఉంది. సహజ సిద్ధ వనరుల్ని వినియోగంలోకి తెచ్చుకోవడానికి మార్గాలు వెతకడం, తద్వారా శిలాజ ఇంధనాలు ఇతర సాంప్రదాయ ఇంధనాల వినియోగాన్ని పూర్తిగా తగ్గించడం అనేది చాలా సుదీర్ఘమైన ప్రయాణం. మనకి అందుబాటులో ఉన్న రెండు ప్రధానమైన క్లీన్ ఎనర్జీలైన విండ్ అండ్ సోలార్ ఎనర్జీ వినియోగంలో ఎంత పురోగతి సాధించాయో ఇప్పుడు చూద్దాం. 2017లో చైనా 52.8 గిగావాట్ల సోలార్ పవర్ని వినియోగంలోకి తెస్తే ప్రస్తుతం అది 240 గిగావాట్లకు పెరిగింది. అదే రకంగా అమెరికా 2017లో 11.8 గిగావాట్ల ఉత్పత్తి చేస్తే ప్రస్తుతం అది 62.5 గిగావాట్లుగా ఉంది. భారతదేశం కూడా 2017లో 9.6 గిగావాట్ల సోలార్ ఎనర్జీని వినియోగంలోకి తెస్తే ప్రస్తుతం అది 38.7 గిగావాట్లకు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న మొత్తం సోలార్ ఎనర్జీ సామర్థ్యంలో మూడొంతులు కేవలం ఈ మూడు దేశాల్లోనే ఉంది. అయితే మనకు సోలార్ పవర్ ఎందుకు గ్లామరస్గా తయారైందంటే, మనం సోలార్ ప్యానెల్ను ప్రతి ఇంటిలో కూడా అమర్చుకునే అవకాశం ఉన్నది కాబట్టి అది కొద్దిగా మనకు గ్లామరస్గా అట్రాక్టివ్గా కనబడుతుంది. అయితే మనం విండ్ ఎనర్జీ కూడా కొన్ని వందల సంవత్సరాలుగా మన ఇంధన అవసరాలను తీరుస్తుంది. ఆ విషయం మనం ఒప్పుకోక తప్పదు. అయితే 1970 నుంచి మాత్రం ఈ రంగంలో చాలా ఆవిష్కరణలు వచ్చాయి. దీనికోసం 1970 నుంచి ఈ విండ్ ఎనర్జీని ఉత్పత్తి చేసే టర్బైన్ల యొక్క అభివృద్ధి, అదేవిధంగా ఉత్పత్తి అనేది చాలా గణనీయంగా పెరుగుతూ వస్తుంది. ఈ రంగంలో ముఖ్యంగా డెన్మార్క్ పెద్ద ఎత్తున పెట్టుబడులు చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. చైనా కూడా విండ్ ఎనర్జీని డెవలప్ చేయడంలో ముందుంది. సోలార్ ఎనర్జీతో పాటు 2017లో చైనా 19.5 గిగావాట్ల విండ్ ఎనర్జీని కూడా వినియోగంలోకి తెచ్చింది. విండ్ ఎనర్జీ మనం వాడుతున్న చాలా సింపుల్, అలాగే చాలా పురాతనమైన ఇంధన వనరు. పురాతన కాలం నుంచి ఆధునిక కాలంలోకి విండ్ ఎనర్జీ ఎలా రూపాంతరం చెందుతూ వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఆధునిక విండ్ టర్బైన్లో వాడే ప్రాథమిక సూత్రం ఏంటంటే, అది ఎంత పెద్దగా ఉంటే అంత మంచిది. దీనిని రెండు రకాలుగా మనం సాధించవచ్చు. ఒకటి, పెద్ద పెద్ద రెక్కలు రోటర్స్ని అమర్చడం ద్వారా టర్బైన్లని వేగంగా తిప్పి ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేయడం. అలా కాకుండా టర్బైన్లని ఎక్కువ ఎత్తులో ఏర్పాటు చేయడం ద్వారా అవి నిరంతరం తిరిగేలా చేయడం. ఎక్కువ ఎత్తులో గాలి వేగం అధికంగా ఉండడమే కాకుండా టర్బైన్లు ఎక్కువ సమయం తిరిగి దాని పూర్తి సామర్థ్యానికి దగ్గరగా విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. అయితే ఇలా సన్నని ఎత్తైన టవర్ పైన మూడు పెద్ద పెద్ద రెక్కలు ఏర్పాటు చేయడం వల్ల అది చాలా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఫ్యాన్ రెక్కలు ఎంత ఒత్తిడిని తట్టుకోగలవో నిర్ధారించడానికి పెద్ద ఎత్తున పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ప్రపంచంలోని అతి పొడవైన రెక్క. దీనిని డెన్మార్క్లో వివిధ పరిస్థితుల మధ్య పరీక్షిస్తున్నారు. ఈ బ్లేడ్లని 16 ఆఫ్రికన్ ఏనుగుల బరువుతో సమానమైన ఫోర్స్తో ముందుకి వెనక్కి లాగుతారు. ఆ ఒత్తిడిని తట్టుకుందని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే దానిని ఇన్స్టాల్ చేస్తారు. మరి ఇంత భారీ టర్బైన్లను ఎక్కడ ఏర్పాటు చేయాలి? మనం తీర ప్రాంతాల్లో అలాగే విశాలమైన మైదాన ప్రాంతాల్లో విండ్ టర్బైన్లను చూసాం. చాలా చోట్ల అవి టూరిస్ట్ అట్రాక్షన్లా కూడా మారాయి. సో మనం ఈ విండ్ టర్బైన్ను ఏర్పాటు చేసే సమయంలో, ఇది మనం భూమి మీద ఏర్పాటు చేసినప్పుడు దీనికి కొన్ని పరిమితులు లోబడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది రిన్యూవబుల్ ఎనర్జీ కాబట్టి మనం ప్రకృతికి కానీ మిగతా జీవరాశికి కానీ ఎటువంటి మనకు నష్టం ఉండకూడదు. ఇందులో భాగంగా ఇవి ఎత్తుగా ఉంటాయి కాబట్టి విమానాలకు సంబంధించి, అదే రకంగా వలస పక్షులకు సంబంధించి వీటి నీడపడి పంటలు పాడవకుండా ఇలాంటి పరిమితులకు లోబడి మనం భూమి మీద టర్బైన్లను ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అదే ఈ టర్బైన్లు మనం సముద్రంలో కనుక ఏర్పాటు చేసినట్లయితే ఇలాంటి పరిమితులు ఏవి ఉండవు కదా. అందుకని మనం సముద్రంలో ఈ టర్బైన్లు వేసే సంస్కృతి అనేది ఇప్పుడు పెరుగుతూ వస్తుంది. ప్రస్తుత టెక్నాలజీలకు అనుగుణంగా ఎంత పెద్ద టర్బైన్ అయినా ఏర్పాటు చేయవచ్చు. రానున్న కొన్ని సంవత్సరాల్లో అటువంటి అతి భారీ విండ్ టర్బైన్లు మార్కెట్లోకి అందుబాటులోకి రాబోతున్నాయి. జీజీ రినూవబుల్ ఎనర్జీ అనే సంస్థ హాలియాడ్ ఎక్స్ అనే ప్రాజెక్ట్ పైన $400 మిలియన్ పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. 2021లోనే అందుబాటులోకి వచ్చే ఈ ప్రాజెక్టు పూర్తయితే అది ప్రపంచంలోనే అతిపెద్ద విండ్ టర్బైన్గా అవతరించబోతోంది. దీని పరిమాణం ఎంత పెద్దగా ఉంటుందో
ఈ గ్రాఫిక్ ద్వారా చూద్దాం. ఇద్దరు టూరిస్టులు జంబోజెట్ విమానంలో ఒక పెద్ద ఎయిర్ ఫీల్డ్ లో ల్యాండ్ అయ్యారు అనుకుందాం. ఈ ఎయిర్ ఫీల్డ్ లోనే ప్రపంచంలోనే అత్యైన ల్యాండ్ మార్క్స్ ఉన్నాయనుకుందాం. మొదటగా వాళ్ళు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి వచ్చారు. 92 మీటర్ల ఎత్తైన విగ్రహం దగ్గరికి వచ్చేసరికి మన టూరిస్టులు వాళ్ళు వేసుకున్న విమానం కూడా మరుగుజ్జులా కనిపిస్తారు. అక్కడి నుంచి అమెరికాలో సాధారణ ఎత్తులో ఉండే ఆన్షోర్ విండ్ టర్బైన్ దగ్గరికి వచ్చాం. 141 మీటర్ల ఎత్తులో ఉండే ఈ టర్బైన్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చిన్న బుచ్చుకునేంత ఎత్తులో ఉంటుంది. దీనికి కొంచెం సమానమైన ఎత్తులో ఉండే 135 మీటర్ల ఎత్తైన లండన్ ఐ, దీని తర్వాత అమెరికాలో అతిపెద్ద 174 మీటర్ల ఆన్షోర్ టర్బైన్. ఇది వాస్తవానికి యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ నిర్దేశించిన 499 ఫీట్ల కన్నా ఎత్తైనది. దీని పర్మిషన్ తెచ్చుకోవడానికి ఈ కంపెనీ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇక వీటి తర్వాత ఎత్తైన కట్టడం ఐఫిల్ టవర్. వాస్తవానికి ఎత్తులో దీనికి పోటీ వచ్చేదే లేదు. చివరగా మనం సముద్రం లోపల నిర్మిస్తున్న హాలియాట్ ఎక్స్ దగ్గరికి వచ్చాం. 258 మీటర్ల ఎత్తులో ఉండే ఈ నిర్మాణం కొంచెం తక్కువైనా దాదాపు ఐఫిల్ టవర్ అంత ఎత్తు ఉంటుంది. దీని ఒక్కో రెక్క పొడవు 106 మీటర్లు. అంటే ఇవి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా పొడవైనవి. ఇది నిజంగా ఒక ఇంజనీరింగ్ అద్భుతం. నార్త్ సీ లొకేషన్లో ఏర్పాటు చేస్తే ఇది 12 మెగావాట్ల సామర్థ్యం ఉన్న టర్బైన్ని తిప్పుతుంది. కేవలం ఒక టర్బైన్ ద్వారా 16,000 ఇళ్లకి కరెంటు సరఫరా చేయవచ్చు. జీఈ పవర్ ప్లాన్ ప్రకారం 10 లక్షల ఇళ్లకి విద్యుత్తును అందించేందుకు వీలుగా 750 మెగావాట్ల విద్యుత్తు ఇటువంటి విండ్ టర్బైన్ ద్వారా ఉత్పత్తి చేయాలి. ఇటువంటి టర్బైన్లని స్కాట్లాండ్లోని హై విండ్ పార్క్ ప్రాజెక్టులో పరీక్షిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో 6 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 5 టర్బైన్లను ఏర్పాటు చేసి యూకేలో 20,000 ఇళ్లకు విద్యుత్ అందించాలని ప్లాన్ చేస్తున్నారు. హాలియాడ్ ఎక్స్ గురించి vox.com అనే వెబ్సైట్కి రాసిన ఆర్టికల్లో డేవిడ్ రాబర్ట్స్ ఈ విధంగా పేర్కొన్నాడు. భారీ టర్బైన్లు స్థిరంగా అధిక విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. విండ్ టర్బైన్లు ఎంత పెద్దగా ఉంటే అంత అస్థిరత తగ్గి రిలయబిలిటీ పెరుగుతుంది. వీటిని ఈజీగా గ్రిడ్తో అనుసంధానం చేయవచ్చు. స్టీడీ రిలయబిలిటీని కెపాసిటీ ఫ్యాక్టర్గా పిలుస్తారు. అణువిద్యుత్ నిలకడగా ఉత్పత్తి చేస్తే 90% కెపాసిటీ ఫ్యాక్టర్ కలిగి ఉంటుంది. అమెరికాలో సహజవాయు కెపాసిటీ ఫ్యాక్టర్ 55% ఉంది. 2000 సంవత్సరంలో మొదట్లో వచ్చిన విండ్ టర్బైన్ల కెపాసిటీ ఫ్యాక్టర్ 25-30% ఉంటే ఆధునిక ఆన్షోర్ టర్బైన్ల కెపాసిటీ ఫ్యాక్టర్ 43% ఉంది. కానీ సముద్రంలో ఏర్పాటు చేసే ఈ విండ్ టర్బైన్ల కెపాసిటీ ఫ్యాక్టర్ 65% ఉంటుందని లెక్కగట్టారు. అంటే దాదాపు అణువిద్యుత్కి సమానమైన కెపాసిటీ ఫ్యాక్టర్ ఉంటుంది. కాబట్టి ఈ టర్బైన్ల నుంచి నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. అంటే ఈ టర్బైన్లు ఏర్పాటు చేస్తే సరఫరాలో సమస్యలు వచ్చినప్పుడు చాలా తక్కువ బ్యాకప్ అవసరమవుతుంది. తద్వారా ఖర్చు కూడా తగ్గుతుంది. డేవిడ్ రాబర్ట్ అభిప్రాయం ప్రకారం పవన విద్యుత్ ధరల ప్రకారం చూసుకున్న హాలియాడ్ ఎక్స్ లాంటి విండ్ టర్బైన్లు చాలా విలువైనవి. కానీ ధరలు ఒకే విధంగా ఉండవని డేవిడ్ రాబర్ట్ అంచనా వేశారు. 2019తో పోల్చి చూస్తే విండ్ ఎనర్జీ ధర 65% మేర తగ్గింది. యుఎస్ నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ల్యాబొరేటరీ రిపోర్ట్ ప్రకారం 2030 కల్లా విండ్ ఎనర్జీ ధరలు 50% మేర తగ్గుతాయని అంచనా వేస్తోంది. చివరగా ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ దగ్గర ఉన్న మన టూరిస్టుల దగ్గరికి మరోసారి వెళ్దాం. ఎందుకంటే యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా పరిశోధకులు 500 మీటర్ల ఎత్తైన ఆఫ్ షోర్ టర్బైన్ నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది గనక పూర్తయితే ప్రపంచంలోనే ఎత్తైన కట్టడమైన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కన్నా ఎత్తైన కట్టడంగా ఆవిర్భవిస్తుంది. రాబర్ట్ తన ఆర్టికల్ ముగిస్తూ 2025 నాటికి యుఎస్ విండ్ టర్బైన్ల సరాసరి ఎత్తు 140 మీటర్ల చేరుతుందని అంచనా వేశారు. అదే రకంగా యుఎస్ నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ల్యాబొరేటరీ డాటా ప్రకారం ఈ టర్బైన్ల కెపాసిటీ ఫ్యాక్టర్ కొన్ని చోట్ల 60% మరికొన్ని చోట్ల 50% ఉంటుంది. సో రాబర్ట్ అంచనా ప్రకారం ఇప్పటికే ఈ విండ్ ఎనర్జీ ఆవిష్కరణలు చాలా వేగంగా జరుగుతున్నాయి. సో 2025 నాటికే మనం విండ్ ఎనర్జీలో చాలా చౌకగా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు అనేది ఆయన విశ్లేషణ. సో అదే రకంగా ఆయన అభిప్రాయం ప్రకారం విండ్ ఎనర్జీతో ఎంత చీప్గా తయారు చేస్తామో దీంతో ఇంత చీప్గా మనం ఏ విద్యుత్తును తయారు చేయాలనేది ఆయన అభిప్రాయం. మరి చూడాలి 2025 నాటికి అటువంటి పరిస్థితులు ఉంటాయనేది. కానీ ఏ రకంగా చూసుకున్నా కానీ విండ్ ఎనర్జీ చాలా మనకు ఆశాజనకంగా కనబడుతుంది. ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఆ రకంగా టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. సో విండ్ పవర్ అనేది మనం సాంప్రదాయత నిధనం వరకు చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. యూరోప్లో ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ గ్రిడ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే 50 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలని మొబైల్ స్టోరేజ్ యూనిట్లుగా మార్చి వాటి సామర్థ్యాన్ని మరింతగా పెంచి వాడుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో ఇప్పటి వరకు మనం తెలుసుకున్న ఈ విండ్ పవర్ టాపిక్లో ముఖ్యాంశాలను మరొకసారి చూద్దాం. వాతావరణ మార్పుల వల్ల మానవాళి ప్రమాదంలో ఉందనేది కాదనలేని వాస్తవం.
సాంప్రదాయ ఇంధనాల నుంచి పూర్తిగా క్లీన్ ఎనర్జీ వైపు వెళ్ళడం ద్వారా కొంతవరకైనా క్లైమేట్ చేంజ్ ప్రభావాలను తగ్గించవచ్చు. క్లీన్ ఎనర్జీలలో సోలార్ పవర్ తర్వాత ఎక్కువగా అందుబాటులో ఉన్నది విండ్ ఎనర్జీ. విండ్ ఎనర్జీని కొన్ని వేల సంవత్సరాల నుంచి మానవులు ఏదో ఒక రకంగా వాడుకుంటూనే ఉన్నారు. 1970ల ప్రారంభంలోనే విండ్ ఎనర్జీ వాడుకొని విద్యుత్ ఉత్పత్తి చేయడం ప్రారంభమైంది. విండ్ టర్బైన్ల పరిమాణం పెంచడం ద్వారా వాటి సామర్థ్యాన్ని పెంచేందుకు జరిపిన పరిశోధనలు కార్యరూపంలోకి రాబోతున్నాయి. వచ్చే 4 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా విండ్ టర్బైన్లు అత్యంత ఎత్తైన నిర్మాణాలుగా ఆవిర్భవించబోతున్నాయి. సముద్ర ఉపరితలంపై విండ్ టర్బైన్లు ఏర్పాటు చేయడం ద్వారా స్థిరంగా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అనేక దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. డెన్మార్క్లో ఈ రకం విండ్ టర్బైన్లు 2021లోనే అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందితే రానున్న రోజుల్లో విండ్ పవర్ ధరలు భారీగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సాంప్రదాయ ఇంధనాలతో పోటీ పడే స్థాయికి చేరుకున్న సోలార్ విండ్ ఎనర్జీలు భవిష్యత్తులో వాటికి పూర్తి ప్రత్యామ్నాయాలుగా మారబోతున్నాయి. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి టాపిక్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ వన్ టీవీ. దిస్ ఈజ్ నవీన్ సైనింగ్ ఆఫ్.